సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఉమ్మడి న్యూస్ కి స్వాగతం. నా పేరేశ్వర్. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిని సందర్శించి కరోనా వార్డుల్లో గతంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను తనిఖీ చేశారు. కరోనా వల్ల భయపడాల్సిన పని లేదని, ఎవరికైనా దగ్గు, జ్వరం, జలుబు లాంటివి వచ్చినట్లయితే భయపడకుండా జిల్లా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని, ఒకవేళ పాజిటివ్ వచ్చినప్పటికీ ఆందోళన పడకుండా తక్షణమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 150 పడకల కరోనా వార్డులో అడ్మిట్ కావాలని కోరారు. అదే సమయంలో ఇంట్లోని వారందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. గత సంవత్సరం మార్చిలో కరోనా వైరస్ వచ్చిన సమయంలో ఎలాంటి వైద్య సదుపాయాలు జిల్లాలో లేవని, అయినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని వైద్య చికిత్సలు అందించడంతో పాటు ప్రజలందరూ నిత్యావసరాలకు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో వైద్యపరంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని, ప్రత్యేకించి కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు ఎస్విఎస్ ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే 18 వైద్య బృందాలు పనిచేస్తున్నాయని, జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని అన్నారు. మళ్ళీ మెల్లమెల్లగా మొదలవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. గత సంవత్సరం ఇదే నెలలో విజృంభించి ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి పరిస్థితి, ముఖ్యంగా మన మహబూబ్నగర్లో పట్టపగలు కూడా కర్ఫ్యూ లాగా ఎవరంతకు వాళ్ళే నిర్బంధంగా ఉండి బయటకు కూడా ఎవరొక్కరు కూడా కనపడని పరిస్థితి, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఏమైపోతుందో ప్రపంచం అని అందరూ భయపడి గడగడలాడిపోయింది. ప్రపంచ దేశాలు ఉనికిపోయినాయి, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తూ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీర్చాలని చెప్పి జిల్లా కలెక్టర్లతో గంట గంటకు మాట్లాడి, డాక్టర్లతో మాట్లాడి, మరి ముఖ్యంగా తెలంగాణ మొత్తం కూడా ఇబ్బంది లేకుండా చేయడం, ముఖ్యం మహబూబ్నగర్లో ఏ ఒక్కరు కూడా మంచినీళ్ళకు రాలేదు, కూరగాయలు మాకు దొరకలేవు, సామాన్లు లేవు, ఎట్లా అనేటువంటి ఏ భయం లేకుండా అన్ని కూడా ఇంటి దగ్గరికి కడప ముందుకు వచ్చేటట్లు కూడా కంటైన్మెంట్ జోన్ మొత్తం కంటైన్మెంట్ జోన్లో కూడా ఇంటింటికి పోయేటట్టు కూడా మరి అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారు అందరు కూడా మేమందరం ఎప్పటికప్పుడు ఉండి మైక్ల ద్వారా చెప్పి కూడా చేస్తాం. మరి మీ అందరి సహకారంతో మంచి కంట్రోల్ చేయగలిగాం. దురదృష్టవశాత్తు కొంతమంది ప్రముఖులు కూడా చనిపోయారు, బాధకరం. మళ్ళీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్నప్పుడు మళ్ళీ మనం జాగ్రత్త పడాలి. ఈ దేశంలో కరోనా సమయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు కానీ, రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ ఎలాంటివి కూడా ఆపకుండా ప్రతి ఇంటింటికి కూడా మళ్ళీ బియ్యం ఎక్స్ట్రా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మహబూబ్నగర్ చాలా పెద్ద టౌన్ కనుక, పెద్ద నగరం కనుక, మరి ఇంతమంది ప్రజలు మనకు మనంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ హాస్పిటల్లో 150 బెడ్డెడ్ కరోనా క్లినిక్ను మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం, కరోనా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. 150 బెడ్డెడ్ హాస్పిటల్ సపరేట్ బిల్డింగ్లో ఆక్సిజన్ ప్లాంట్ కూడా కొత్త ప్లాంట్, అంతకుముందు సిలిండర్లు వచ్చేది మనకు, ఆక్సిజన్ ప్లాంట్ కూడా మనం కొత్తగా నిర్మించుకున్నాం. మరి 150 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా కరోనా గురించి రెడీ చేసుకున్నాం. అన్ని రకాల మందులు కూడా మొత్తం రెడీ చేసుకుంటున్నాం. కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, మా హాస్పిటల్ డెవలప్ కమిటీ మెంబర్సు, నర్సెస్సు, టెక్నీషియన్స్ అందరు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురై ఏదో అయిపోతుందని భయపడద్దు. ఎవరికైనా లక్షణాలు కనపడితే వెంటనే మీకు ఇక్కడ
గతంలో టెస్ట్ చేయడానికి పూణె పంపించేది మనం, తర్వాత హైదరాబాద్ పంపించేది. ఈరోజు మన మౌనార్లోనే రెండు టెస్టింగ్ సెంటర్స్ మనకు అందుబాటులో వచ్చినాయి. ప్లస్ ర్యాపిడ్ టెస్ట్లు కిట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఆ టెస్ట్ ల్యాబొరేటరీని ఏమంటారు మన ఆర్టీపీసీఆర్ రెండు ఎస్వీఎస్ హాస్పిటల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రెండిట్లో కూడా ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ అనేది గతంలో తెలంగాణలో లేకుండే, ఇలా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఏర్పాటు చేసుకున్నాం మనం. చాలా మెడికల్ రంగంలో చాలా ముందుకు బాబునార్ హాస్పిటల్ అనేది చాలా ముందుకు తీసుకెళ్ళినాం. అన్ని సౌకర్యాలు ఇక్కడ పెట్టుకున్నాం మనం. డయాలసిస్ సెంటర్ ఎవరైనా కరోనా పేషెంట్ డయాలసిస్ అయినా ఇక్కడ చేస్తాం. క్యాన్సర్ పేషెంట్లను కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. ఈవెన్ డెలివరీ కేసెస్ అయినా కూడా ఇక్కడనే చేస్తాం. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. ఎవరైనా కానీ డెలివరీకి ఉన్నటువంటి వాళ్ళకి కరోనా వచ్చినా భయపడొద్దండి. అనేక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినా, కిడ్నీ పేషెంట్లకు వచ్చినా మీరు భయపడకండి. జ్వరము దగ్గు వచ్చినా భయపడకుండా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇమ్మీడియట్గా మీకు అనుమానం వచ్చినా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రండి. 24 అవర్స్ ఇక్కడ ర్యాపిడ్ టెస్ట్ చేయడానికి కిట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ పాజిటివ్ అని చెప్పగానే ఇమ్మీడియట్గా డాక్టర్ సలహాలు మీరు దయచేసి పాటించండి. సొంత కవిత్వం చేయకండి, సొంతము మీరుగా డిసైడ్ చేసుకోకండి. 24 అవర్స్ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. డాక్టర్ సలహా సూచన మేరకు అడ్మిట్ కమ్మంటే ఈ 150 బెడ్డెడ్ హాస్పిటల్లో జాయిన్ కాండి. గాంధీ హాస్పిటల్ తర్వాత అతిపెద్ద, హైదరాబాద్ తర్వాత అన్ని జిల్లాల్లో పెద్ద కరోనా హాస్పిటల్ మావునారు. ఉచిత వైద్య శిబిరం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలింగ్ హయత్ నగర్ సమీపంలో గల తహఫీస్ ఉల్ ఖురాన్ మదర్సాలో ఆదివారం ఒకరోజు ఉచిత వైద్య శిబిరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు మదర్సా సంఘం సభ్యులు తెలిపారు. మహబూబ్ నగర్ ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. नज़दीक है ये. कल जो है 21 मार्च इतवार को 10 बजे से 2 बजे तक फ्री यूनानी मेडिकल कैंप रखा गया है. इसमें जो है हकीम मोहम्मद सुफियान बेग साहब मेडिकल ऑफिसर और लेडी तबीबा समीना बेगम मरीज़ों का मुआयना करेंगे. इसमें जो गरीब और मुस्तहिक लोग होंगे, इसमें तकरीबन 100 मरीज़ों को जो है मुफ्त दवाएं भी दी जाएगी. मुख्तलिफ अमराज के लिए दवाएं दी जाएंगी, जिसमें जैसा कब्ज़ यानी मर्दों के लिए तकरीबन बीमारियों का इलाज किया जाएगा, औरतों की भी अलहदा इंतज़ाम किया गया है. लेडी तबीबा जो है औरतों के लिए मुआयना करेंगी और उनके लिए दवाएं तजवीज़ करेंगी. జడ్చర్లలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్ శివకాంత్ మెడికల్ ఆఫీసర్తో మన రిపోర్టర్ అజమత్ అలీ ప్రత్యేక సమావేశంలో వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ 18 కరోనా పాజిటివ్ కేసులు నిన్న జడ్చర్ల టౌన్లో నమోదయ్యాయి. కరోనాను మహమ్మారి నుంచి రక్షించడానికి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివకాంత్. నేను జడ్చర్ల ప్రైమరీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ని. అయితే మనకి గత వారం రోజుల నుంచి చూస్తుంటే కేసెస్ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. రోజు రోజు కూడా కేసెస్ పెరుగుతున్నాయి. నిన్న రీసెంట్గా చూసుకుంటే 18 కొత్త కేసులు వచ్చినాయి. మనకి కరెక్ట్గా మార్చు లాస్ట్ సంవత్సరం మార్చిలో ఫస్ట్ కేసు స్టార్ట్ అయింది. అది కూడా మన ఉమ్మడి మామనగర్ జిల్లాలో జడ్చర్లలో ఫస్ట్ కేసు వచ్చింది. అది అట్లే తీసుకుంటే మనకి ఫస్ట్ వేవ్ అంతా కేసులు పెరుగుతూ దాదాపుగా 1800 కేసుల వరకు జడ్చర్లలో రిపోర్ట్ అవ్వడం జరిగింది. తర్వాత మన డిసెంబర్ జనవరి ఫిబ్రవరి తీసుకుంటే అప్పటికి కేసులు తగ్గిపోయినాయి. జనవరి ఫిబ్రవరిలో కొన్ని రోజులు అసలు కేసులు రిపోర్ట్ కానీ సిచ్యువేషన్ కూడా ఉండే. అయితే మెల్లగా మళ్ళీ ఏమవుతుందంటే
ప్రజల అజాగ్రత్తను మరి మనకి ఎక్కువగా గుంపులు గుంపులు తిరగడము దీని వలన మనకి మళ్ళీ కేసులు పెరగడం జరుగుతుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఒక వారం రోజుల నుంచి చాలా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, ఎస్పెషల్లీ జడ్చల్ల టౌన్లో. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ కేసులు పెరుగుతున్న దానికి మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, ఇమీడియట్గా టెస్టింగ్ చేస్తున్నాము. డైలీ 200 నుంచి 250 టెస్టింగ్ చేస్తున్నాము. మన కలెక్టర్ గారి ఆదేశాలు కానీ తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి మనం ఫాలో అవుతూ డైలీ 200 టు 250 టెస్టులు చేస్తున్నాము. ప్రతి స్కూల్లో ఎక్కువగా స్కూల్స్లలో వస్తుంది కాబట్టి స్కూల్స్లలో ప్రతి ఒక్క చిల్డ్రన్ని స్క్రీనింగ్ చేస్తున్నాము. ఎవరికైనా డౌట్లు ఉంటే అక్కడికక్కడే టెస్టింగ్ చేస్తున్నాము. తర్వాత పిఎస్సిలో కూడా ఆల్మోస్ట్ రోజు 100 నుంచి 150 టెస్టులు కూడా చేస్తున్నాం. ఎవరు వస్తే వాళ్ళకి వెనక్కి పంపించకుండా టెస్టులు చేయడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మన జడ్చల్లా తీసుకుంటే సెజ్లో ఎక్కువ కేసులు వస్తున్నాయి కాబట్టి లాస్ట్ టైం కూడా, సో మొన్ననే రీసెంట్గా 2 డేస్ బ్యాక్ మన మండల్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ కండక్ట్ చేసి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరి సహకారంతో మన పోలేపల్లి సెజ్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని ఫార్మా కంపెనీ ప్రతినిధులను పిలుచుకొని వాళ్ళకు ఒక మీటింగ్ కండక్ట్ చేసి మళ్ళీ సెకండ్ వేవ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారికి మళ్ళీ స్ట్రిక్ట్గా జాగ్రత్తలు తీసుకోమని, శానిటేషన్ కానీ మాస్క్ కానీ సోషల్ డిస్టెన్స్ కానీ పాటించమని, అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోమని ఆదేశించడం జరిగింది. సార్, అవామే షౌర్ బేదారీ కే లియే ఆప్ క్యా ముహిమ్ చలా రహే హైన్? పబ్లిక్కి అవేర్నెస్ కోసం ముఖ్యంగా చెప్పదగిన ఏంటంటే, మనం ఇంతకుముందు ఏ రకంగా ఇంతకుముందు కరోనా స్టార్ట్ అయినప్పుడు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకున్నామో సేమ్ అదేవిధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. మాస్క్ ధరించడము, హ్యాండ్ వాషింగ్, శానిటేషన్ చేసుకోవడము, తర్వాత గుంపులుగా ఉండకపోవడం అంటే గుంపులుగా ఉన్న ప్రదేశానికి వెళ్ళకపోవడము, తర్వాత సినిమా హాల్ కానీ, తర్వాత ఎక్కడైనా మార్కెట్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవడం, లాంగ్ జర్నీస్ కానీ, తర్వాత ఎక్కువ సమూహం ఎక్కడ ఉంటుందో గ్యాదరింగ్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకు ముఖ్యంగా కోవిడ్ ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ అనేది మన ఇండియా వైడ్గా రన్ అవుతుంది. వ్యాక్సినేషన్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ ఇమీడియట్గా తీసుకోండి. తర్వాత ముందుకొచ్చి వాళ్ళందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటే వాళ్ళ నుంచి ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ అందరికీ కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది త్వరలో. కాబట్టి అప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా త్వరితగతన వ్యాక్సినేషన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మాస్క్ వాడడము, హ్యాండ్ వాషింగు, సోషల్ డిస్టెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ మూడు మాత్రమే మనల్ని కోవిడ్ నుంచి రక్షించే మూడు మార్గాలు మాత్రమే. సార్, ఈరోజు ఎన్ని కేసులు టెస్ట్ చేసినా ఎన్ని పాజిటివ్ వచ్చినాయి సార్? దాదాపుగా ఈరోజు మనకి స్కూల్స్లో, తర్వాత మన పిహెచ్సిలో అన్ని రకాలుగా తీసుకుంటే ఇప్పటికీ 150 నుంచి 200 టెస్టులు చేయడం జరిగింది. ఈరోజుకి మన పిహెచ్సి కింద మూడు పాజిటివ్స్ వచ్చినాయి. మళ్ళీ వాళ్ళ యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ని వాళ్ళని కూడా పిలిపించి టెస్ట్ చేస్తున్నాం ఇమీడియట్గా. సో ఇంకా సాయంత్రం అయ్యే వరకు కేసులు ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో డే బై డే కేసులు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా నిర్లక్ష్యం వహించవద్దు. ప్రజలకి మరీ చెప్పడం ఏంటంటే జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. మహబూబ్ నగర్ పట్టణ శివార్లో నూతనంగా నిర్మిస్తున్న భారత మాల రహదారి నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. ఈ నిర్మాణంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఆ పార్టీ నేత ఎస్పీ వెంకటేష్ ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో చేసిన సర్వేలను పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన అలాట్మెంట్ కలెక్టరేట్ పక్క నుంచి వెళ్తుండటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణదావ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ మాల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు భారత్ మాల పేరు పైన రోడ్డును నిర్మిస్తూ ఉన్నారు. అది దివిటిపల్లి నుండి రైచూర్ వరకు 123 కిలోమీటర్ల దూరంలో భారత్ మాలను లింక్ చేయాలనే ఉద్దేశంతో నిర్మించడం జరిగింది. ఈ భారత్ మాల వ్యవహారము టిఆర్ఎస్ ఆర్థిక మాలగా మారింది. దివిటిపల్లి దగ్గర దిగి అంబట్పల్లి, సిద్దాయపల్లి, పాల్కొండ, ధర్మపూర్ వరకు రోడ్డు పోవాలని చెప్పేసి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే 2017 సంవత్సరంలో జరిగినప్పుడు
279 सर्वे नंबर मन कलेक्टरेट निर्मित अप्पटिलो मेमंदरं महबूब नगर कलेक्टरेट सेंटर इदि चाला मंचिगुंदि व्यतिरेकिंचिन इप्पटि पालकुलु दानि तीसुकोनि पोयि पालकोंड दग्गर निर्मिंचिनारु అది దాదాపుగా నిర్మాణం కూడా పూర్తవుతుంది. అది 2279 సర్వే నంబర్. ఆ సర్వే నంబర్ లోపట నుంచి ఇప్పుడు భారత్మాల రోడ్డుని తీసుకొని వెళ్తా ఉన్నారు. ఆ ఒరిజినల్ బిల్డింగ్ కు అది కేవలం 100 మీటర్ల దూరంలో నుంచి సర్వే నంబర్ 279 సర్వే నంబర్ లో నుంచి కలెక్టర్ బిల్డింగ్ కు దాదాపుగా 100 మీటర్లు 100 మీటర్లు అంటే 1 మీటర్ ఇంత ఉంటది మీకు తెలుసు. 100 మీటర్ల అంటే దాదాపుగా ఆ కాంపౌండ్ అంత దూరం నుంచి తీసుకొని వెళ్తా ఉన్నారు. అంటే సౌండ్ పొల్యూషన్ అదే ఉన్న కాలుష్య పొల్యూషన్ ఈ రెండు కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి 50 60 మీటర్ల దూరం నుంచి పోతా ఉంటే మరి ఇక్కడ అధికారులు గాని కలెక్టర్ గాని ఇక్కడ ఉన్న మంత్రి గాని ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కలెక్టర్ గారు ఈ రోజు ఉంటారు పోతారు, మినిస్టర్ గారు ఈ రోజు ఉంటారు పోతారు, మనమందరం ఈ రోజు ఉంటాం పోతాం. కానీ కలెక్టర్ బంగ్లా అనేది శాశ్వతంగా ఉండే బంగ్లా. కొంతమంది స్వార్థాల కొరకు అలైన్మెంట్ మార్చి కలెక్టర్ ఆఫీస్ కు దూరంగా తీసుకోపోకుండా కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో నుంచే 279 సర్వే నంబర్ల నుంచే తీసుకొని పోతాము అంటే అంతర్యమేమి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, అడుగుతా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో దాదాపు 60 హెక్టార్లలో మంటలు చెలరేగాయి అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న పనిగా అధికారులు చెబుతున్నారు. అలా చేయడం వలన వన్య ప్రాణాలకు చాలా ఇబ్బంది అవుతుంది అని, వన్య ప్రాణులు ఇక్కడి నుంచి వేరే ప్రాంతంలోకి వలస వెళ్లడానికి అవకాశం ఉందని తెలిపారు. ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయవద్దు అని కోరుతున్నారు. తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేయడం సరికాదని బహుజన సమాజ్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ జోనల్ కోఆర్డినేటర్ ఆదిలక్ష్మయ్య అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా దూకికట్ట గ్రామంలో అంబేద్కర్ సూచించిన 22 ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవీణ్ కుమార్ పై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవీణ్ కుమార్ ఒక మాట కూడా మాట్లాడలేదని, కేవలం సభకు మాత్రమే హాజరయ్యారన్న విషయం బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. ఈరోజు బండి సంజయ్ గారు, గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారిని నిందించడము, అతని మీద ఆరోపణలు చేయడము బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక గౌరవమైనటువంటి మరి ఎంపీ గారుగా ఒక అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన అనడము సరివంజసం కాదని చెప్పి మా అభిప్రాయం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన తప్పు ఏంటి అనేది మనం ప్రముఖంగా ఆలోచన చేయాల్సినటువంటిది. మరి అటువైపు ఆలోచన చేయకుండా ఉత్తర నేరారోపణలు చేయడము సరైంది కాదని మా పార్టీ నమ్ముతుంది. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ అధికారులను కూడా చాలా ఎందుకంటే అవమానాల పాలు చేస్తున్నారు, ఎస్సీలను అవమాన పాలు చేస్తున్నారు, నిందిస్తున్నారు, నిందలు వేస్తున్నారు, వాళ్ళ మీద కూడా లేనిపోని అభండాలు అభియోగాలు మోపుతూ ఉన్నారు. ఇది మేము చాలా మా పార్టీ తరఫుకి వెళ్ళి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న మొన్న జరిగిన అనంతపూర్లో జరిగినటువంటి ఐఏఎస్ను కూడా చాలా తీవ్రంగా ఎందుకంటే నిందించడం అవమానాలు పారు గుండు చేయడం అన్నటువంటి జరిగింది.
తెలంగాణ గురుకుల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పేరో సంస్థపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అంబేద్కర్ యువజన స్పేరో సంస్థ మండల కమిటీలు తీవ్రంగా ఖండించాయి. వీరి వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ చౌరస్తాలో ప్రవీణ్ కుమార్కు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో బహుజన ఉద్యమాల పేరుతో ప్రేరణతో స్వేరో సంస్థ నిర్వాహకులు సామాజిక విద్యను అందిస్తున్న ప్రవీణ్ కుమార్కు బీజేపీ అధ్యక్షుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.